నమస్తే అండి, నేను విశ్వేతారెడ్డి. ఈరోజు మోస్ట్ పాపులర్ యాక్ట్రెస్ గీతాంజలి గారు కన్నుమూశారు. వెటరన్ యాక్ట్రెస్, లెజెండరీ యాక్ట్రెస్, 6 డికేడ్స్గా ఆమె వెండితెర మీద పర్ఫామ్ చేశారు. 500కు పైగా సినిమాలు చేశారు. నాకు గీతాంజలి గారితో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఈ సందర్భంగా నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను మిడ్ నైట్ అరౌండ్ 12:30 ఆ టైంలో ఈ విషయం జరిగిందని చెప్పేసి వాట్సాప్లో చూశానన్నమాట. మార్నింగ్ లేవగానే ఆమె ఫోటో చూస్తే మేబీ ఫస్ట్ పిక్ వచ్చింది, తర్వాత ఆమెకు సంబంధించిన మ్యాటర్ వచ్చింది. అరే, ఈమె కొత్త ప్రాజెక్టులు చేస్తున్నారేమో అని చెప్పేసి, ఎందుకంటే నేను రీసెంట్గా ఒక 1 వీక్ బ్యాక్ కూడా మాట్లాడాను. జర్నలిస్ట్ మిత్రులు ఎవరో, మేడం ఇంటర్వ్యూ కావాలి, మీకు ఆవిడ బాగా తెలుసు కదా, ఒకసారి మాట్లాడండి అంటే నేను మాట్లాడడం జరిగింది. నాకు అసలు మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఎంత యాక్టివ్గా ఉంటారు, ఎంత ఎనర్జెటిక్గా ఉంటారు. సాధారణంగా ఉమెన్ యాక్ట్రెస్ అండ్ ఉమెన్ ఆర్టిస్ట్ కొంతమంది ఎనర్జెటిక్గా మాట్లాడుతుంటారు, దట్ ఒక ఏజ్ దాటిన తర్వాత కూడా, టీనేజ్లోనో లేకపోతే 25 to 35 దాకా కొంచెం లేడీస్ ఎనర్జెటిక్గా మాట్లాడడం అనేది జరుగుతుంది. బట్ ఈవిడ స్క్రీన్ మీద ఎంత ఎనర్జెటిక్గా ఉంటారో దానికి డబుల్ టైం ఎనర్జెటిక్గా పర్సనల్ లైఫ్లో ఉంటారు. నేను భవాని హెచ్డి మూవీస్ అనే ఛానల్కి గీతాంజలి అమ్మ ఇంటర్వ్యూ చేశాను. అంటే నేను ఆమెతో ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు కొన్ని విషయాల గురించి నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను, పర్టికులర్గా గీతాంజలి గారి అభిమానులతో. నా ఇంట్రో ఫస్ట్ ఎలా ఇంట్రొడక్షన్ చేశానంటే, కాకతాళీయంగా జరిగిందో మరి దైవ నిర్ణయంతో జరిగిందో అది ఎలా జరిగిందో తెలియదు, కానీ గీతాంజలి గారి లైఫ్ మొత్తం రామ అనే పేరు ముందుకు తీసుకెళ్ళింది అని చెప్పేసి. అది ఎట్లా అంటే, తండ్రి గారి పేరు శ్రీరామ్మూర్తి, గీతాంజలి అమ్మ తండ్రి గారి పేరు శ్రీరామ్మూర్తి. ఆమెను వెండితెరకు పరిచయం చేసిన మహానుభావులు తారక రామారావు గారు, సీనియర్ ఎన్టీ రామారావు గారు అక్కడ గురువు పాత్ర పోషించారు. ఆయన ఈమెను పెళ్లి చేసుకున్న పర్సన్ కూడా రామకృష్ణ, సీనియర్ యాక్టర్ రామకృష్ణ. ఈమెతో స్క్రీన్ని షేర్ చేసుకున్నారు, పర్సనల్ లైఫ్ని కూడా షేర్ చేసుకున్నారు. ఏంటమ్మా మీ లైఫ్ మొత్తం రామ అనే పేరు మిమ్మల్ని ముందుకు నడిపించింది, ఒకళ్ళేమో జన్మనిచ్చిన పర్సన్ శ్రీరామ్మూర్తి అందులో రామ ఉంది, ఇంకొకళ్ళేమో మీకు స్క్రీన్కి ఇంట్రొడక్షన్ చేసిన వ్యక్తి మీ గురువు గారు తారక రామారావు గారు, అందులో కూడా రామ ఉంది. మరో వ్యక్తి మీ జీవితాన్ని పంచుకున్న వ్యక్తి, మీ స్క్రీన్ స్పేస్ని కూడా పంచుకున్న మీ కలీగ్ రామకృష్ణ గారు, అందులో కూడా రామ ఉంది. ఇది ఎలా జరిగింది, దీన్ని ఎప్పుడైనా మీరు గమనించారా అని అడిగాను. అంటే ఆవిడ ఎక్స్ప్రెషన్ మీరు ఇప్పుడు కూడా చూడొచ్చు, భవాని హెచ్డి మూవీస్లో తన ఇంటర్వ్యూ ఉంటుంది, శ్వేతారెడ్డి ఇంటర్వ్యూస్ భవాని హెచ్డి అని కొడితే మీకు ఆమె ఇంటర్వ్యూ, గీతాంజలి గారి ఇంటర్వ్యూ అని కొడితే వస్తుంది అని. ఇలా ఒక 1 మినిట్ అదే షాక్లో ఉన్నారు ఆవిడ. ఏమైందని నేను భయపడ్డాను ఇంట్రొడక్షన్ తర్వాత. అది ఆ క్వశ్చన్ అడిగిన తర్వాత, శ్వేత అసలు నిజంగా నమ్మలేకపోతున్నాను, ఇన్ని సంవత్సరాలుగా నేను సినిమాలు చేసి ఇన్ని సంవత్సరాలుగా ఈ రాముడి పేరు వింటూ ఉన్నాను, కానీ నేనే ఎప్పుడు అనుకోలేదు మా నాన్న పేరు రాముడు, మా నాన్న పేరులో రాముడు ఉంది, భర్తలో రాముడు ఉంది, నన్ను స్క్రీన్కి ఇంట్రొడ్యూస్ చేసిన తారక రామారావు గారిలో రాముడు ఉంది అని చెప్పేసి. నువ్వు ఎలా కనిపెట్టావమ్మా, భలే కనిపెట్టావు, సచ్ ఏ వండర్ఫుల్ పాయింట్ యు హవ్ నోటీస్డ్ అని చెప్పేసి ఆమె ఇంటర్వ్యూ తర్వాత కూడా నన్ను గట్టిగా హగ్ చేసుకుని ముద్దు పెట్టారు. అంతకన్నా ఈ లైఫ్కి ఏముంటుంది చెప్పండి, ఒక లెజెండరీ యాక్ట్రెస్ ఒక ఇంటర్వ్యూయర్ని, ఒక జర్నలిస్ట్ని గట్టిగా పట్టుకొని ముద్దు పెట్టడం అనేది నిజంగా గొప్ప విషయం. దట్ ఈస్ అ వెరీ వండర్ఫుల్ మూమెంట్ ఇన్ మై లైఫ్ ఎవర్, అండ్ సచ్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ స్వీటెస్ట్ మూమెంట్స్ ఎవర్ అని చెప్పాలి. అసలు నిజంగా నాకు ఆమె అంటే ముందు నుంచి అభిమానమే. ఇక్కడ మా బావగారు పెళ్ళైన కొత్తలో సినిమా డైరెక్టర్ మదన్ గారు తీసిన సినిమాలో ఆమె బామ పాత్ర చేశారు. ఆ పాత్రలో ఎంత బాగా నటించారంటే,
అసలు అక్కడ కాంపిటీషన్ అనమాట కోట శ్రీనివాసరావు గారికి మన గీతాంజలి అమ్మకి. వాళ్ళు వయసు పైబడినా కూడా, అంటే ఆ కాన్సెప్ట్ మీకు తెలుసు పెళ్ళైన కొత్తల్లో, అంటే పెళ్ళైన కొత్తల్లో రొమాంటిక్గా ఉండడం వేరు, బట్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఆఫ్టర్ 6 ఇయర్స్, ఆఫ్టర్ 60లో కూడా 16స్లో ఎలా బిహేవ్ చేయాలి అన్నదాన్ని చూపిస్తూ మదన్ గారు అలా చూపించారు. వాళ్ళ మధ్య కెమిస్ట్రీ, ప్రియమణికి జగపతి బాబుకి మధ్య డిస్టర్బెన్సెస్, ఈగో క్లాషెస్ ఉన్నప్పుడు, ఇంత వయసైనా ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళు ఫ్రెండ్లీగా కాపురం చేస్తున్నప్పుడు మీరెందుకు చేయకూడదు వయసులో ఉన్నవాళ్ళు అని చెప్పేసి. అది అందరికీ ఎవరే కపుల్స్ ఎవరితో గొడవ పడుతూ ఉంటారో, కపుల్స్ ఎవరితో చిన్న చిన్న విషయాలకు విడాకుల్లాగా వెళ్తారో, వాళ్ళ కోసం తీసిన ఆ సినిమా. అందులో కోట శ్రీనివాసరావు గారు, గీతాంజలి అమ్మ కాంబినేషన్ అయితే సూపర్బ్. ఆమె వాయిస్ సూపర్ వాయిస్, అసలు ఎంత బాగుంటుందంటే హస్కీ వాయిస్ ఉంటుంది గీతాంజలి అమ్మకి. ఆ మాట్లాడుతుంటే వినాలనిపిస్తుంది. కొంతమంది వాళ్ళకు వయసు అయిపోయినా వాళ్ళ అందానికి మాత్రం వయసు రాదు. ఏజుతో సంబంధం లేకుండా చిన్నపిల్లల దగ్గర నుంచి టీనేజ్లో ఉన్నవాళ్ళు కానీ, లేకపోతే అబోవ్ 45 ఎవరైనా, ముసలివాళ్ళు కూడా ఎవరైనా ఎంజాయ్ చేయగలిగే కొన్ని బ్యూటీస్ అలా ఎవర్ గ్రీన్గా స్క్రీన్ మీద ఉండిపోతాయి, మన జీవితాల్లో కూడా ఉండిపోతాయి. అలా ఆమె యొక్క అందం నాకు వర్ణించాలనిపిస్తుంది. షీస్ అ వెరీ బ్యూటిఫుల్ యాక్ట్రెస్. ఆమె చాలా బాగుంటారు. నేను అంటే మన ఏరాలో మాత్రమే ఈ యాక్ట్రెస్ని చాలామంది అడ్మైర్ చేస్తుంటారు, కానీ కొంతమంది ఓల్డ్ ఈజ్ గోల్డ్, కాంటెంపరీ మూవీస్ ఇప్పటికీ చూస్తూ వాటిని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. పైకి ఫ్యాషనబుల్గా కనిపిస్తున్నా కూడా ఓల్డ్ని బాగా లైక్ చేస్తుంటారు. అందులో నేను ఒకదాన్ని. ఆ లైకర్ నిజంగా గీతాంజలి అమ్మ గారు, తర్వాత మన మరొక యాక్ట్రెస్ సీనియర్ యాక్ట్రెస్ జమున గారు, జమున గారితో కూడా నాకు మంచి అసోసియేషన్ ఉంది. నేను ఆవిడతో నాకు తెలిసి 5-6 సార్లు ఇంట్రడ్యూస్ చేస్తుంటాను చాలా డిజిటల్ ప్లాట్ఫామ్స్కి, సుమన్ టీవీకి, భవాని హెచ్డీ మూవీస్కి, ఇట్లా చేశాను, ఐ డ్రీమ్స్కి చేశాను నేను. వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్, చాలా మంచి ఫ్రెండ్స్. ఎంత మంచి ఫ్రెండ్స్ అంటే నాకు ఈవెన్ తన పర్సనల్గా షేర్ చేశారు గీతాంజలి గారు. ఏదన్నా అక్క ఈరోజు ఆ ఫంక్షన్ ఉంది మనం వెళ్ళాలి, అక్క ఈరోజు ఈ సినిమా ఫంక్షన్ ఉంది మనం వెళ్ళాలి. అంటే మనకే ఏదైనా ఫంక్షన్స్ ఉంటే అబ్బా రెడీ కావాలా పోవాలనిపిస్తుంది. వీళ్ళకి ఇంత ఏజ్ వచ్చినా కూడా అంత ఓపిక్గా రెడీ అయ్యి మెయింటెనెన్స్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. చాలా చాలా బాధగా ఉంది గీతాంజలి అమ్మ గారు. ఐ డోంట్ ఫర్గెట్ ద మూమెంట్స్ దట్ ఐ హావ్ స్పెండ్ విత్ యూ. యు ఆర్ సచ్ ఎ వెరీ స్వీట్ లెజెండరీ యాక్ట్రెస్. హ్యాపీగా మీరు ఎలాంటి టెన్షన్స్ లేకుండా హాయిగా రెస్ట్ తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కుటుంబ సభ్యులు, వాళ్ళ సన్, ఈవెన్ సినిమా ప్రయత్నాలు కూడా చేశారు ఆయన, ఆయనకు మంచి భవిష్యత్తు ఉండాలి, అమ్మ లేని లోటును దేవుడు తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన టాక్ తెలుగు టీవీ షేర్ చాట్ లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్ లో కూడా ఉంది. ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. Hi, this is Ajay. Hi, this is Vijay Antony. Hi, this is Ramya Pazpuli. Hi, this is Ananya Nagala. Hi, this is Amit. Hi, friends. I am Sritej. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Top Telugu TV. 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 Top Telugu TV.